ఎన్నో అవమానాలు, మరెన్నో ఆటుపోట్లు, ఎన్నో కుదుపులు, మరెన్నో మలుపులు, ఎంతెంతో బాధ, రోదన, యాతన, వేదన, ఆవేదన, ఎన్ని అగాధాలు అయినా సరే కట్టలు తెంచుకొని వచ్చే కన్నీళ్లను బిగపట్టుకొని తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని గ్రూప్ 2లో విజయం సాధించాలని కోరుకుంటుంది మీ యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ. మీ విజయంలో నేను ఒక పాత్ర కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్. హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఇంటర్వ్యూలో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ బోర్డులో ఉండే సభ్యులు ఏ అంశాల మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకోబోతున్నారు. అనేక గ్రూప్ 1, గ్రూప్ 2 ర్యాంకర్ల అనుభవాలను, వారి ఇంటర్వ్యూ విధానాలను తెలుసుకొని, వివిధ రకాల ఇంటర్వ్యూ ఆర్టికల్స్ తెలుసుకొని పరిశీలించి అత్యంత ప్రామాణికంగా ఈ వీడియో రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు ముందుగా మీ వ్యక్తిగత నేపథ్యం గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నీ పేరు, నీ పేరుకు గల అర్థం, నీ పేరు విశిష్టత గురించి ప్రశ్నలు అడగవచ్చు. మీ గ్రామం, మండలం, జిల్లా నేపథ్యం మీద వివిధ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మీ ప్రాంతంలోని పంటలు, అక్షరాస్యత, చరిత్ర విశేషాల మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మీ జిల్లా నాయకుల మీద ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇంటర్వ్యూ రోజు స్పెషల్ డే ఏమైనా ఉంటే ఆ విశేషం మీద ప్రశ్నలు అడగవచ్చు. మహాత్మాగాంధీ జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, భగత్ సింగ్, రాజదేవ్, సుఖదేవులకు ఉరి వేసినటువంటి రోజు కావచ్చు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావచ్చు, ఆ రోజుకు సంబంధించినటువంటి స్పెషల్ ఏమైనా ఉంటే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంటర్వ్యూకు హాజరైనటువంటి రోజున దినపత్రికల్లో వచ్చినటువంటి విశేష అంశాల మీద ప్రశ్నలు అడిగే అవకాశం కంపల్సరీగా ఉంది ఫ్రెండ్స్. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూ వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఏం చేశారు అనే ప్రశ్న ఖచ్చితంగా వేసే అవకాశం ఉంది. అలాగే గత వృత్తి నేపథ్యం గురించి ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే గత వృత్తి మీరు ఏం జాబ్ చేశారు, ఆ జాబ్కు సంబంధించినటువంటి వివిధ ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఈ జాబ్ కోసం ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మీ గత వృత్తి టీచర్ అయితే టీచర్ వృత్తి మీద వివిధ ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. పిఆర్సీ అంటే ఏమిటి, ఫిట్మెంట్ అంటే ఏమిటి, డిఏ దేని ఆధారంగా లెక్కిస్తారు అనే ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. విద్యారంగంలోని సమస్యలకు పరిష్కారాలు చెప్పండి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఏమిటి, దానికి పరిష్కారాలు ఏమిటి, టీచర్ వృత్తిలో నువ్వు సాధించిన విజయాలు ఏమిటి, టీచర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది కదా, ఆ వృత్తిని వదిలి ఈ వృత్తిలోకి, ఈ గ్రూప్స్లోకి రావడానికి గల కారణాలు ఏమిటి అని ప్రశ్నించే అవకాశం ఉంది బోర్డు సభ్యులు. వివిధ అబ్రివేషన్స్ సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ తేడా ఏమిటి అని అడగవచ్చు. 0 అవర్కి, క్వశ్చన్ అవర్కి తేడా ఏమిటి, కాంగ్రెస్ జెండాకి జాతీయ జెండాకి మధ్యలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి అనే ప్రశ్నలు అడగవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల పర్సంటేజీలో కొన్ని పార్టీలు సీట్లు తగ్గుతాయి, అయినప్పటికీ ఓట్ల పర్సంటేజ్ పెరుగుతుంది. మరికొన్ని పార్టీలకు ఓట్లు పెరిగినా సీట్లు పెరిగినా ఓట్ల పర్సంటేజీ తగ్గుతుంది, దీన్ని ఎలా విశ్లేషిస్తారనే కోణంలో ప్రశ్న వేసే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూ బోర్డులో మనల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రశ్న. కొన్నిసార్లు బోర్డు సభ్యులు ప్రతికూల అభిప్రాయం ప్రతిబింబించేలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మీరు సమతుల్యత పాటించి సంబంధిత అంశం మీద లాభ నష్టాలు విశ్లేషించి మాట్లాడాలి. అంతే తప్ప బోర్డు సభ్యులు ఏకీభవించారు కదా, కరెక్టే అన్నారు కదా అని చెప్పి మనం కూడా కరెక్ట్ అనకూడదు. వాళ్ళు కావాలనే మనము మనల్ని ప్రతికూల అభిప్రాయం వచ్చే విధంగా వాళ్ళు అడిగే అవకాశాన్ని సృష్టిస్తారు. సో అప్పుడు కూడా మనం సమతుల్యత పాటించాలి. కాందీ షీకులు అంటే ఎవరు, ప్రైవేటీకరణ వల్ల నష్టం వాటిల్లుతుంది కదా, ఇది ఎలాంటి పరిణామం, మీడియాలో విలువలు తగ్గుతున్నాయి, దీనికి పరిష్కారం ఏమిటి, పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ అంటే ఎవరు అనే కోణంలో ప్రశ్నలు పడే అవకాశం. బీసీ కమ్యూనిటీ మీద ప్రశ్నలు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ప్రశ్నలు, హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల విశిష్టత మీద ప్రశ్నలు వేసే అవకాశం, గత వృత్తి జీతం 50,000 ఉన్నప్పటికీ మీరు గ్రూప్ 2 రాయడానికి గల కారణం ఏమిటి,
అలాగే ఎస్సీ వర్గీకరణ అవసరమా? బఫర్ స్టాక్ అంటే ఏమిటి? సెన్సెక్స్ అంటే ఏమిటి? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటి? మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 మీద మీ అభిప్రాయం ఏమిటి అనే కోణంలో ప్రశ్నలు వేసే అవకాశం. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అంటే ఏమిటి? నాగార్జునసాగర్ టెయిల్ పాయింట్ ప్రత్యేకత ఏమిటి? తరచుగా పవర్ ఫెయిల్యూర్ గల కారణం ఏమిటి? రాజధాని నగరాన్ని ఢిల్లీకి ఎప్పుడు ఎవరు మార్చారు? అభినందన్ వర్ధమాన్ ఎవరు? టీఎస్పీఎస్సీ కమిషన్ మీద నీ అభిప్రాయం ఏమిటి? మహాత్మాగాంధీ బయోగ్రఫీ రచయిత ఎవరు? పార్లమెంట్ వాయిదా తీర్మానాలు, విధి విధానాలు ఏమిటి? మహిళా సాధికారత అంటే ఏమిటి? మహిళా సాధికారత వల్ల ఇటీవల విడాకుల కేసులు పెరుగుతున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మీ విశ్లేషణ ఏమిటి? మీ హాబీలు అలవాట్లు అడిగే అవకాశం. మీ ఆదర్శ వ్యక్తులు ఎవరు? నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గడానికి గల కారణాలు ఏమిటి? ఉరిశిక్ష అమలు చేయడం సబబేనా? పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అంటే ఏమిటి? ఉత్తమ ఉపాధ్యాయ లక్షణాలు ఏమిటి? రాజకీయానికి ఉద్యోగానికి తేడా ఏమిటి? కులాంతర వివాహాలు పరువు హత్యలకు దారితీయడం గురించి మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అనే కోణంలో ప్రశ్నలు వేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవి టాప్ 50 ఇంటర్వ్యూ బెస్ట్ టిప్స్, బెస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ బోర్డ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా నుంచి మరిన్ని ఏపీపీఎస్సీ టీఎస్పీ సంబంధించిన గ్రూప్స్ సంబంధించిన వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ బెల్ ఐకాన్.